వచ్చే వారంలో ఇంటోళ్ళ అందరం కలిసి శ్రీశైలం పోదామని అనుకుంటున్నాం. బండి కూడా మాట్లాడుకున్నాం, అన్ని తయారు చేసుకున్నాం, కానీ శ్రీశైలం అంటేనే బూగులు అవుతున్నది. ఎందుకు అని అంటారా? ఏం చెప్పను, అక్కడ అడవులలో పెద్ద పులులు తిరుగుతున్నాయట. దేవుని కాడికి పోదాం అంటేనే భయం భయం అవుతున్నది. కావాలంటే చూడుర్రి ఎంత మంచిగా రోడ్డు మీద తిరుగుతున్నదో. అబ్బర నాయనే, రోడ్డు మీద కుక్కనో పిల్లినో తిరిగినట్టు ఎంత నంది లేకుండా తిరుగుతున్నది చూడురి పెద్ద పులి. చిన్న కూనేం కాదు, దొరికితే నలుగురినైనా నలిసేదట్టే ఉన్నది. పేరుకు తగ్గట్టే మస్తు పెద్దగానే ఉన్నది. మీదికెళ్ళి మాంచి పసరి మీద ఉన్నది. గసవైటిది బోనికెట్ల దొరుకుతుంది. పట్టుకునేటోళ్ళు మాత్రం ఎట్ట పట్టుకుంటారు? అదట నడుచుకుంటా పోతుంటేనే గుండె గుబేలు అన్నట్టే అవుతున్నది. గసవంటిది వీడియోలు తీసేటోళ్ళు గింతన్న నంది లేకుండా తీస్తున్నారు చూడురి. ఓ అన్నలు, మీరైతే ముద్దుగానే తీస్తున్నారు వీడియో, గాని అడదిక్కు పోయేది కాస్త ఇటుకెళ్ళ మళ్ళీ గుర్రు అంటే మీరు ఎడుర్కుతారే అన్నలు. శ్రీశైలం అడవులలో రాత్రి మరి షికారు కనికిట్టేమన్న బయలెళ్ళిందో లేకపోతే ఎడ్డనో ఏమో, గాని సాక్షి గణపతి గుడి పక్క పాయింట్ ఉన్న తొవ్వలంగా నడిలోటి మీదంగా రాజ లెక్కనే నడుచుకుంటా పోయింది పెద్ద పులి. పెట్రోలింగ్ కు వచ్చిన అడవి అధికారులు చూసిర్రు. పెద్ద పులిని చూసేటాళ్లకు సల్ల చెమటలు పట్టినాయట. అయినా సరే అండ్లనే ఒకయన సెల్ ఫోన్ తీసి వీడియో తీసిండు. పెద్ద ఆఫీసర్లకు మొదలాపు చేస్తే ఇక వాళ్ళు వచ్చి కాళ్ళచ్చులు పట్టుకుని ఎంకులాట సులువు చేసిర్రు. రాత్రిపూట అడవి శాఖ అధికారులకు మొదలావు లేకుండా ఎవ్వరు పడితే వాళ్ళు అడవిలకు రావద్దంటున్నారు అధికారులు. నీ పాడైపోను, ఉన్నదో లేదో తిని అడవులలో ఉండేదానికి రోడ్ల మీద ఏం పాడుపడ్డది గీ పులులకు. మందిని పరేషాన్ చేసులు కాకుంటే అంటున్నారు గీ ముచ్చటలకైనా చుట్టుపక్కల పబ్లిక్. ఇక ఏమో పోలి, మీరు కూడా జరంత పైలంగుండు